నన్ను దగ్గ వీళ్ళందరికన్నా దగ్గర నుంచి మీరే చూశారు వారా ఇలా ఉన్నప్పటి నుంచి కొంచెం చూసి ఓకే అట్లాగే నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఏదో అటు మాట్లాడి ఇంకేదో ఉన్నాయి సెబాస్ అనేవాడు ఒకటే ఉన్నాడు ఇండస్ట్రీలో ఓకే ఏదైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ప్లీజ్ అక్కడికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటే కావాలి అయ్యే చూచి అంత మాట్లాడద్దు ఓకే నాగసార్య నాగసార్య చేతుల ట్రైలర్ నరకాసుర సెంటిమెంట్గా అంత ముందు పలాస చేశాం కాబట్టి చేశారు కాబట్టి అది బాగుందనిపించి ఆ వర్డు వాడాను ఇందాక చరణ్ రాజు గారు మాట్లాడుతూ నరకాసుర టైటిల్ పెట్టి నరకం చూశారు అని ఆయన చెప్పడం జరిగింది సో అది వాస్తవాన్ని కడుపుడు కూడా చెప్తున్నారు ఆయన సో ఎందుకు ఈ టైటిల్ ఎంచుకోవడం జరిగింది కథ రాసుకున్నప్పుడే ఈ టైటిల్ పెట్టారా సినిమా రన్నింగ్లో ఈ టైటిల్ పెట్టారా కథ రాసుకున్నప్పుడు టైటిల్ పెట్టలేదండి టు బీ ఫ్రాంక్ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడే ఒకరోజు సినిమా షెడ్యూల్ అంటే షెడ్యూల్ లంచ్ బ్రేక్లో వేరే రాహుల్ గారని ఇంకో ఆర్టిస్ట్ ఆయనతో మాట్లాడుతుంటే ఈ స్టార్టర్ టెల్లింగ్ మీ నరకాసుర గురించి చెప్తా వచ్చారు సో ఎవరు నరకాసుర ఐ ఏంటండి ఐటీటెల్ ఆఫ్ రీసెర్చ్ యాక్చువల్గా నరకాసుర అనేవాడు అందరికీ రాక్షసులాగానే తెలుసండి బట్ అదర్వైస్ నరకాసుర అనేది చాలా పెద్ద గొప్ప రూలర్ ఆయన యాక్చువల్లీ ఆయనకు పెద్ద కింగ్డమ్ ఉండేది చాలా మంచి రూలర్ ఆయన చేసిన చెడు మాత్రమే గుర్తుపెట్టుకున్నారు మంచి పక్కకు పెట్టేశారు అంత పక్కకు పెడితే భూదేవి కొడుకండి సో ఈ సినిమాలో మా రక్షిత కూడా అందరికీ హెల్ప్ చేద్దాం అంత మన వాళ్ళు అందం బాగు అందరం బాగుండాలని చెప్పేసి ఆ భూదేవి కొడుకులానే కొంచెం ఎస్టాబ్లిష్ అవుతున్నారు సో ఆ రిఫరెన్స్ తీసుకొని మేము నరకాసుని టైటిల్ పెట్టవలసింది దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్గా మేము టీజర్లో ఇచ్చాం రాలిన హీరోని యాక్చువల్ రక్తం దానికి రెండు వర్షన్స్ ఉన్నాయండి నేల కొందరు కొందరు నేల రాలిన రక్తం అంటారు కొందరు వరాహస్వామి కొమ్ములు దంతాలు గుచ్చుకున్నప్పుడు ఆ రక్తం వల్ల పుట్టినారని చెప్పేసి అంటారు బట్ ఇదేస్ ఆ ఫైన్ సో మంచి చేసేంత వరకు బాగానే ఉంటారండి మంచి చేసేంత వరకు బాగానే ఉంటారు కొంచెం ఇటు తేడా వస్తే అదే భూమికి పుట్టిన నరకాసురుడు మించిన రాక్షసుడు అవుతాను అనేది ఆ నరేటి ఆ నరేటివ్ చెప్తుందండి టీచర్లో సో దానికొక్కదానికని మనం నరకాసురుడు అంటే ఐటల్ ఇందాక విజువల్గా సాంగ్ అద్భుతంగా ఉంది విజువల్ వాండర్గా ఉంది చాలా బాగుంది మీ నుంచి రావడం చాలా చాలా సంతోషంగా చాలా బాగుంది అంటే శివుణ్ణి తిడుతూ నాకు తెలిసి శ్రీవెన్న సినిమాలో ఆది భిక్షు ఏం కోరేది అనే సాంగ్ కూడా వచ్చింది శ్రీ మంజునాథ్ దాంట్లో శివుణ్ణి ప్రశ్నించే విధంగా వచ్చింది అంటే మళ్ళీ తర్వాత ఈ సినిమాలో శివుణ్ణి అట్లా చేయటం అది ఎలా సినిమాకి రిలేటెడ్ మేమే శివుణ్ణి తిట్టేదని ఏం లేదండి దాంట్లో లిటిల్ కరెక్షన్ శివుడికి బాధ చెప్పుకోవడమే టు బి ఫ్రాంక్ సో దాన్ని నిలదీసి అడిగారండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా శివుణ్ణి నమ్ముకొని ఆయనే మొత్తం అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి సడన్లో సొసైటీలో రి రికగ్నైజేషన్ రానప్పుడు సో ఆ బాధతో నా పాట పాడుతున్నారు బట్ అది శివుణ్ణి తిట్టేది ఏం లేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ శివుడు ప్రొటెక్ట్ చేస్తాడు అందరిని